సేవ చేయడంలో క్రిస్టియన్లు ముందుంటారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. డానియల్ జయంతి కిషోర్ జన్మదిన సందర్భంగా జిల్లా హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఫెయిత్ చర్చ్ నందు 100 మంది పాస్టర్ల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా పాస్టర్లకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी सचिवालय व्यवस्था प्रथम वार्षिकोत्सव सदर्भंग सीएम वैएस जगन पिलुपु मेरकु वालंटीर्लकु चप्पट्लतो अभिनंदनलु तेलिपारु। ई सदर्भंग बुक्कराय समुद्र मंडलंलोनी सचिवालयं एदुट निर्वहिंचिन प्रथम वार्षिकोत्सव कार्यक्रमानिकि मुख्य अतिथिगा जॉइंट कलेक्टर सिरी हाजरै वालंटीर्लनु अभिनंदिंचारु। ई सदर्भंग आमे मात्लाडुतू वालंटीर् व्यवस्था द्वारा प्रभुत्वं प्रवेशपेट्टिन संक्षेम पदकालु प्रजलकु एलांटि आटंकं लेकुंडा अंदुतुन्नायन्नारु। ई सदर्भंग वारिकि प्रत्येक अभिनंदनलु तेलियजेस्तुन्नामन्नारु। ई कार्यक्रमंलो जेड्पी सीईओ स्वरूपराणि ड्वामा पीडी वेणुगोपाल रेड्डी डीपीओ पार्वतम्म एमपीडीओ तेजोष्ण ईओआरडी दामोदरम्म तैतलु पाल्गोन्नारु। ग्राम सचिवालय व्यवस्था संवत्सर अप्पटि वरकु मन 14,88,000 सर्वीसुलु इस्तू मन अनंतपूर् जिल्ला राष्ट्रंलोने प्रथम स्थानंलो उंदि। दानिकि अधिकारुलु प्लस् प्रजलु इद्दरु कोऑपरेशन तो जरिगिंदि। सो दानिकि धन्यवादालु। मुख्यंगा ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ రాకముందు మాకు సోమవారం పూట గ్రీవియన్స్ ఉండేది, మీ అందరికీ గుర్తుండి ఉంటుంది। సో గ్రీవియన్స్ కి పాపం మూల అదే ఆ వ్యవస్థను నిర్మూలించి ఈ రోజు మీ ముందుకే మీ గడప దగ్గరికే ప్రతి ఏ నవరత్నాల్లో భాగాలైనా అన్ని వసతులను మీ గడప దగ్గరికే తేవాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ రోజు ఇంతమంది సచివాలయ ఉద్యోగులైతేనేమి తర్వాత మన వాలంటీర్లు అయితేనేమి వాళ్ళనందర్నీ కూడా తీసుకొని రావడం జరిగి 1 ఇయర్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవలను గుర్తించాలి మీరందరూ ప్రజలందరూ। ప్రజలంతా ఎవరి ఇంటి ముందు వాళ్ళు నిలబడి వాళ్ళకు చప్పట్లతో సన్మానం చేయండి, దుప్పట్లు మాత్రం కప్పద్దండి। మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టలేని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని మోదీకి పసుపు కుంకుమ గాజులు చీరలు కానుకగా ఇస్తూ జిల్లా మహిళా సమాఖ్య మహిళలు నిరసన తెలిపారు। అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని నగరంలో ర్యాలీ నిర్వహించి మనిషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పద్మావతి మాట్లాడుతూ గోవులపైనే కాకుండా మహిళల రక్షణపై కూడా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు। మహిళల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే పసుపు కుంకుమ పెట్టుకుని గాజులు వేసుకుని ఇంట్లో ఉండి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। గోవులపైన బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ మహిళల రక్షణపైన ఏమాత్రం లేదని వాపోయారు। ఇప్పటికైనా మనిషకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా సహాయ కార్యదర్శి జయలక్ష్మి, పార్వతీ ప్రసాద్, లక్ష్మీదేవి, భాగ్య, రేష్మ, శంకరమ్మ, లీలావతి, సునీత తదితరులు పాల్గొన్నారు। నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ ఆధ్వర్యంలో ఇవాళ మనీషి వాల్మీకి హత్య జరిగిన సందర్భంగా వాళ్ళ అమ్మాయిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది। వాటిని ఖండించే విషయంలోనే అనంతపురం నగరంలో ఇవాళ అమ్మాయి పైన ఇవాళ నివాళులు అర్పించడం జరుగుతోంది। అయ్యా ఇవాళ ఉత్తరప్రదేశ్ ఆదిత్యనాథ్ గారికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఒక్కటే చెప్తున్నాం, మీకు అమ్మాయిల పైన అత్యాచారాలు అరికట్టడంలో మీరు చాలా విఫలమవుతున్నారు। ముఖ్యంగా మన దేశంలోనే ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి। ఇప్పటికైనా ఇప్పుడు ఇటువంటి ఘోరాలు జరుగుతూకున్నా ఉంటే మునుముందు అన్ని మహిళా సంఘాలను కలుపుకొని ఇటువంటి చిన్నారులపైన అత్యాచారాలు జరిగి ఆపేంత వరకు మా మహిళా సమాఖ్య పోరాడుతుందని చెప్పేసి సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వాలంటీర్ల సేవలను కొనియాడుతూ శుక్రవారం నగరంలోని 26వ సచివాలయం ఎదుట ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ నాయకులు ప్రజలతో కలిసి చప్పట్లతో అభినందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం వాలంటీర్ల పనితీరుకు నిదర్శనమన్నారు। ప్రజలంతా కరోనా లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైన సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు నిరంతరం శ్రమించిన తీరు ప్రతి ఒక్కరూ అభినందించదగ్గ విషయమన్నారు। వారి సేవలను గుర్తిస్తూ చప్పట్ల ద్వారా వారిని అభినందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు। సంక్షేమంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు।
ఈ ప్రజల ముంగింటికి పరిపాలన తీసుకొని రావాలని ఒక కొత్త వ్యవస్థకు ఈరోజు సచివాలయ వార్డు వాలంటీర్ల వార్డు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కూడా తీసుకురావడం జరిగింది। ఈ రోజుకి సంవత్సర కాలం కూడా పూర్తి చేశాం। వారి సేవలు నిజంగా కూడా ఒక ఉద్యోగస్తుల మాదిరి గాని లేకుండా ఒక సామాజిక కార్యకర్తల వారే కూడా ఈ రోజు కూడా సేవలు చేశారు। వారి యొక్క సేవకు నిజంగా కూడా అమోఘం। ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అవన్నీ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రజలకు చేరువేసే దాంట్లో నిజంగా కూడా వారి సేవలన్నీ కూడా ప్రతి ఒక్కరి యొక్క ప్రశంసలు కూడా అందుకున్నాయి కూడా। అందుకోసమే దాని గుర్తింపుగా వారి సేవలు గుర్తింపుగా ఈ రోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు స్వచ్ఛందంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కూడా ఈ రోజు వీధి వాడ అన్నీ లేకుండా గ్రామాలన్నీ కూడా చప్పట్లతో వాళ్ళని సత్కరించే కార్యక్రమం చప్పట్లతో వారిని అభినందించే కార్యక్రమే ఈ రోజు ఇక్కడ అందరూ కూడా చేశాం। ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమం కూడా చేపట్టడం కూడా జరిగింది। नार्पल मंडलम चामलूर ग्राम में निर्वहन मनम मन परशुभ्रता कार्यक्रम में एमएलए जोन्नलगड्ड पद्मावती पागर मुझे नैन ना परशुभ्र ग्राम पंचायती निर्माण में भागस्वाम्य वह प्रति कुटं वीराल द्वारा पारिशुद्य निर्वहन में नावंत बाध्यता नैन निर्वहिस्तान प्रतिज्ञ चार प्रति भागस्वामु प्रति कुटं रोजुक रे रूपये चप्पन ग्राम स्वच्छता निधि की जम चेयर को करोना समय में प्राणालू पारिशुद्य कार्मिक सेवलू वेलकटलेनिवनी आम प्रशंसिंचारु। सदर्भंगा 13 मंदी पारिशुद्य कार्मिकुलनु घनंगा सन्मानिंचारु। अदे विधंगा एमएलए पद्मावती तन स्वगृहं नंदु सीएम जगन पिलुपु मेरकु वालंटीर्लकु चप्पट्लतो अभिनंदनलु तेलियजेस्तारु। ई कार्यक्रमंलो पाठशाल विद्या कमिटी सीईओ आलूरि संभशिवारेड्डी माजी मार्केट यार्ड चैर्मन सत्यनारायण रेड्डी चामलूरु राजगोपाल वैसीपी नायकुलु तदितरुलु पाल्गोन्नारु। मन मन परशुभ्रता कार्यक्रम सेकेंड फेज स्टार्ट ऐक्चुअली विलेजेस अंटे अंटे मुनिसिपालिटी क्लीन चेयरान ग्रीन अंबासडर्स सो ग्रीन अंबासडर्स प्रती इंटी पर् डे 2 रूपीस इवंटी मंथली 60 रूपीस पर् हाउस सो मंथली 60 रूपीस पर् हाउस वील की जीता की अलागे चत तो मन संपद तैयार दाखान संबंधी एदना वेस्ट तो अटे लाइक प्लास्टिक ग्लास दिन सेग्रिगेट దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకునేవని రీసైకిల్ చేయడానికి దానికంతా మెషినరీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఇక్కడ అదర్ కంట్రీస్ లో ఇదంతా నేచురల్ ఇప్పటికే చాలా చోట్ల ఆల్మోస్ట్ ఎవరీ కంట్రీలో ఉంది మన కంట్రీలో కూడా దీన్ని ఒక క్రేజ్ లాగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు। ఇచ్చిన విధంగా రోడ్స్ గాని మనకి కాలువలు గాని బాగా శాంక్షన్ అవుతున్నాయి। తప్పకుండా నెక్స్ట్ అనదర్ 3 ఇయర్స్ లో మీరు యు ఆర్ గోయింగ్ టు సీ ఏ వెరీ గుడ్ క్లీన్ కాన్స్టిట్యూయెన్సీ। डीईओ कार्यालय में जरूरत अक्रमाल न्याय विचारण जरूर अक्रम पल डीईओ सस्पेंड चेयरान आधार आडियो सीडी एएसएफ एसएफआई विद्यार्थी संघ आध्र्यन शनिवार डीईओ कार्यालय आंदोलन चपार एएसएफ जिला प्रधान कार्यदर्शी मनोहर एसएफआई जिला प्रधान कार्यदर्शी सूर्यचंद्र यादव मालात जिला कार्यलय अवनीति की अड्ग मारी चिना ఫైల్ ఇక్కడ కదలాలన్నా కాసులు చెల్లించాలన్నారు। పని కట్టుకొని ఉద్యోగస్తులను తొలగించి మరీ వారితోనే బేరసారాలు కొనసాగించే విధంగా జిల్లా డీఓ కార్యాలయంలో అక్రమాల మాఫియా కొనసాగుతుందన్నారు। డీఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు। లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయి స్వామి నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర ఇతర నాయకులు నరసింహ రిషి దూద్పీర నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు। అవినీతి పాల్పడిన వారిపై న్యాయ విచారణ వెంటనే అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ వెంటనే జరిపించాలి। డీఓలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ వెంటనే కానీ ఈరోజు ఆధారాలతో కూడినటువంటి మరి ఆధారాలతో ఈరోజు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం। దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక హెచ్ఎంను సస్పెండ్ చేపించి
ఆ హెచ్ఎంకి మళ్ళీ అక్కడే పోస్టింగ్ ఇప్పించాలంటే డిఓ కార్యాలయం నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం, నువ్వు 40,000 రూపాయలు 50,000 రూపాయలు మాకు ఫోన్పేకి పోయి, నేను ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏవోగా మాట్లాడుతున్నాను అనేసి ప్రశాంత్ కుమార్ సునీల్ కుమార్ అంటూ పేర్లు చెప్తూ మరి డిఓ గారికి మరి ఫోన్పే చేపిస్తే మేము పని చేపిస్తాం, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుగాడ గారితో కూడా మేము మాట్లాడినాం, మీకు పోస్టింగ్ ఇప్పిస్తామని ఈరోజు జిల్లాల విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి భాగోతాలు జరుగుతూ ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము నిజాయితీగా పనిచేస్తూ ఉన్నామని చెప్తా ఉంది, కానీ మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈ జిల్లాలో విద్యా దోపిడీ నరికట్టండి, ఈ జిల్లాలో విద్యాశాఖ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి నరికట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి విద్యా దోపిడీ పైన ఈరోజు జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే డిఇఓ కార్యాలయంలో శతకోటి నిబంధనలకు అనంత కోటి అడ్డదారులు అన్నట్లుగా ఈరోజు డిఇఓ గారే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు అవినీతిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి డిఇఓ కార్యాలయంలో జరుగుతుంది. వాళ్ళతో ఫోన్తో డబ్బులు ఫోన్పేలో డబ్బులు వేయించుకొని మళ్ళీ తిరిగి పోస్టింగ్లు ఇస్తున్నటువంటి చరిత్ర ఈరోజు జిల్లా ఈ జిల్లాలో వెలుగులోకి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి లేదు. డిఓ ఆఫీస్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రక్షాళన దిశగా ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఏఎస్ఎఫ్గా రాజీలేని పోరాటం చేస్తాం. ఖచ్చితంగా డిఇఓని సస్పెండ్ చేసేంతవరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుందని అందులో భాగంగానే ఈరోజు ఈ ఆడియోని ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని చెదుల గ్రామంలో పంచాయతీ కార్మికులను వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. అపరిశుభ్రంగా ఉన్న కాలనీలను పరిశుభ్రంగా చేయడంలో గ్రామ పంచాయతీ నిర్మాణంలో కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని వైసీపీ నాయకులు తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రం చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేశవరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాసులు, వాలంటీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులు ప్రాణాలు తెగించి కరోనా టైంలో పని చేసినందుకు మేము వాళ్ళకి సెలవులు కప్పి పురారం వేసి మేము సంబంధించినాము. అట్లనే మన వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి బాగా అందుతారని చెప్పేసి మేము వాలంటీర్లకి సచివాలయం పనిచేసిన చెప్పేటతో సంవత్సరమైన దానికి ఇది చేసినాము. మేము పంచాయతీ కార్మికులు ఎప్పటి నుంచి పనిచేస్తామని చెప్పేసి మేము వాళ్ళకి కరోనా టైం బాగా ఇబ్బంది లేకుండా పని బాగా నీట్గా ఊర్లో ఇచ్చే నీట్గా క్లీన్ చేసి బాగా అన్నీ చేసిన దానికి వాళ్ళు సన్మానించారు. చెత్త సేకరణ పేరుతో 43 లక్షల రూపాయల భారాన్ని మోపుతున్న గ్రామ పంచాయతీ విధానాన్ని రద్దు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కార్యదర్శి కుల్లాయప్ప, మండల నాయకులు పుల్లయ్య, ఎర్రన్న తదితరులతో కలిసి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ పేరుతో పంచాయతీ కార్మికుల వేతనాలను ప్రభుత్వం ఇవ్వకుండా ప్రజల మీద వసూలు చేసుకోవాలని చెప్పడం అనేది ప్రభుత్వ బాధ్యత నుండి తప్పుకోవడమే అవుతుందన్నారు. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులను సన్మానం చేస్తూ వాళ్ళకి శాలువాలు కప్పి ఘనంగా నిర్వహించినారు. చాలా సంతోషం. పంచాయతీ కార్మికులను ఆ రకంగా గుర్తించి స్వచ్ఛ భారత్ మిషన్ కింద వాళ్ళకి సన్మానించడం సరైంది. కానీ అదే సందర్భంలో ఎమ్మెల్యే గారు, స్థానిక పంచాయతీ అధికారులు ఒక్కొక్క పంచాయతీ కార్మికుడు తమ చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటి నుంచి 2 రూపాయల చొప్పున వసూలు చేయాలి అనేటువంటిది పెట్టడం అనేది చాలా సరైనది కాదు. ప్రయాసంద్రం పంచాయతీలో దాదాపు 6,000కు పైగా ఇళ్ళున్నాయి. 43 లక్షలకు పైగా సంవత్సరానికి పంచాయతీ కార్మికులు వసూలు చేసేటువంటి డబ్బులు ప్రజల మీద భారాలుగా పారేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ పంచాయతీ కార్మికులను జీతాలు ఇవ్వకపోగా ఈ మీరు వసూలు చేయలేదు కాబట్టి మీకు ఇచ్చేటువంటి అవకాశం లేదనేది, దానికి తోడు పంచాయతీ పూర్తిగా జీతాల బాధ్యత నుంచి తప్పుకోవడానికి నిర్ణయించినట్టుగా కనపడుతోంది. కానీ పంచాయతీకి వేరే ఆదాయం లేనట్టు ఈ చెత్త ద్వారానే వసూలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళతో వసూలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం సరైంది కాదు. చెత్త మీద వసూలు చేసేటువంటి 2 రూపాయలను మేము వ్యతిరేకిస్తున్నాం. పంచాయతీలో పెద్ద ఎత్తున దీని మీద ప్రజలను చైతన్యం చేస్తాం, సమావేశాలు పెడతాం, వీధి మీటింగ్లు పెడతాం. ఈ ప్రభుత్వం ఈ పద్ధతిని ఉపసంహరించేంత వరకు మా వైపు నుంచి పూర్తిగా ఉద్యమిస్తామని చెప్పేసి సిపిఎం మండల కమిటీ తరఫున కోరుతాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాత్రాస్లో దళిత యువతి మనీషాపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి మృతికి కారకులైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు అనంతపురం నగరంలోని తెలుగు తల్లి విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. చట్టాలు ఎన్ని చేసినా దళితులు, అణగారిన వర్గాలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు వెంటనే కట్టించాలి.
మహిళలపై జరుగుతున్న దాడులు వెంటనే తీయాలి. కామ ఆందోళన నడి రోడ్డుపై వెంటనే తీయాలి. కామ ఆందోళన నడి రోడ్డుపై వెంటనే తీయాలి. యావత్తు భారతదేశం కలకలం లేపుతున్నటువంటి మనీష హత్యపై ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా బీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుతల్లి విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఈమెపై అత్యాచారం చేసినటువంటి నిందితులను వెంటనే కూడా బహిర్గంగా శిక్షించాలని చెప్పి ఈరోజు బీసీ విద్యార్థి సంఘం, అదే బీ సంక్షేమ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అమానుషం. మా దేశంలో, భారతదేశంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలని మరొక ఏ ఒక్కరైనా వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాలంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే రీతిలో బహిరంగంగా వారికి ఉరిశిక్ష విధించాలి. లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం తరఫున, బీసీ విద్యార్థి సంఘం తరఫున యావత్ ఆంధ్రదేశం అంతటా, భారతదేశం అంతటా ఇప్పటికే అట్టుడుగుతున్నాయి. మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. అనంతపురం జిల్లా ముదిగుబ మండలం యోగివేమన జలాశయం కుడి కాలువ, ఎడమ కాలువ ద్వారా 8 చెరువులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి విడతగా చెరువులకు నీళ్లు విడుదల చేస్తామని, జనవరి నాటికి నీటి నిల్వను బట్టి ఆయకట్టుకు నీళ్లు వదిలే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ముదిగుబ మండలంలోని దొరిగల్లు, కోడవండ్లపల్లి, బుధనాంపల్లి, సంఖ్యపల్లి, ఇందుకూరు, పాత చెరువు, గాండ్లవారిపల్లి గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కుంటలు రెండు ఉన్నాయి సార్, చిన్నవి. మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా వర్షం నీళ్లతోనే ఈరోజు చెరువులు అన్నింటినీ కూడా నింపే పరిస్థితి వచ్చింది. అంటే మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉన్న నానుడు ప్రకారమే, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. చంద్రబాబు హయాంలో ఎందుకు వర్షాలు పడలేదో కూడా మనందరికీ తెలుసు. అలాంటి వాడు అర్హత లేని వ్యక్తి. కాబట్టి ఇరిగేషన్ రంగంలో చాలా ప్రాధాన్యత కల్పిస్తున్నాము. అదేవిధంగా ముదుగుబ మండలంలో 684 కోట్ల రూపాయలతో జిల్లేడు బండ రిజర్వాయర్ని కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే సర్వే పనులు కూడా చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఆ చెరువు ద్వారా, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా తాడిమర్రి, ముదుగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరంలో కొద్దిగా భాగం మొత్తానికి 40,000 ఎకరాలకు ఆయకట్టు డ్యామ్ రావడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా 10,000 ఎకరాల్లో సోలార్ క్రాపింగ్ చేస్తున్నాం. సోలార్ క్రాపింగ్ అంటే ఎకరాకు ఒక్కొక్క రైతుకు 25,000 రూపాయలు సంవత్సరానికి పంట ఇస్తున్నాం. మామూలుగా మనం పెట్టిన భూమి పంచాయతీలో ఉన్న రైతుల పశువులకు రాగి, గడ్డిని పంపిణీ చేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు మాజీ మంత్రి రఘువీర. మడకసిర మండలం గంగులవాయి పాలియం గోవిందాపురం పంచాయతీలో ఉన్న రైతులకు తన సొంత పొలం 10 ఎకరాల్లో పండిన రాగి గడ్డిని ఉచితంగా రైతులకు ఇచ్చారు. పాడి పశువుల పోషణే జీవనాధారంగా ఉన్న రైతులకు పశుగ్రాసం లేకపోవడంతో ఆ మూగజీవులు భారంగా మారిందన్నారు. కొందరు రైతులైతే ఉన్న పశువులను అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. అటువంటి రైతులకు భరోసా కల్పించే బాధ్యతతో ముందుకు వచ్చి రైతులకు 10 ఎకరాల్లో ఉన్న రాగి గడ్డిని రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తామని రఘువీర తెలిపారు. ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతాంగం కదిలి రావాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. తాడిపత్రిలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజరామిరెడ్డి, జయశేఖర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. తాడపత్రి మండల పరిధిలో దాదాపు 52 గ్రామాల్లో ఈ ఖరీఫ్ సీజన్ గాను పత్తి, వేరుశెనగ, ఆముదాలు, మొక్కజొన్న ఈ పంటలన్నీ వేయడం జరిగింది. మొత్తం వేసిన తర్వాత
ఏదో 10-15 రోజుల వరకే వర్షము కురవకపోవడం జరిగింది. తర్వాత ఏకధాటిగా వర్షం కురవడం వల్ల ఈ జిల్లాలో 338 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిన ఉండగా దానికన్నా 72% అధికంగా వర్షం కురిచిందని అధికారులు నివేదిక చెప్తున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్ళి నష్టం అంచనా వేయాలి, దీన్ని వెంటనే అంచనా వేయాలని సోమవారం తాడపత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ సైసంఘం తాడపత్రి మండల కమిటీ నిర్ణయించడం జరిగింది. పంట సాగు చేసి నష్టపోయిన రైతులందరూ వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలుగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముర్షిదా బేగంను నియమించారు. ఈ నేపథ్యంలో ముర్షిదా బేగం తనను టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలుగా నియమించడానికి సహాయ సహకారాలు అందించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు ఆమె భర్త రషీద్ అహ్మద్తో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ కమిటీలు నియమించడం జరుగుతోందన్నారు. పూర్తి స్థాయిలో కమిటీల నియామకం పూర్తి చేసి రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచకాలు దుర్మార్గమైన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలన అన్ని వర్గాల ప్రజలను అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, అట్లాగే సామాజిక న్యాయం కొరవడిన నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంటు స్థానాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీలు, రాష్ట్ర కమిటీ అట్లాగే పార్లమెంటు స్థాయి కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. అందరి సహకారంతో ఐకమత్యంగా ఈ ప్రభుత్వ దుర్మార్గాలను ఎదిరించడంతో పాటు మా పార్టీ కార్యకర్తలకు వచ్చే కష్టాల్లో నష్టాల్లో వాళ్లకు తోడు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో డ్రైవర్ నాగలింగ ఇంట్లో అక్రమంగా దాచిపెట్టిన 8 ట్రంక్ పెట్టెలను శాంతి భద్రతా విభాగం పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ఏసీబీకి అప్పగించడంతో వారి వద్దనున్న ట్రంక్ పెట్టెలు, నగదు, నగలు, ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న డీసీపీ, డీఎస్పీ అల్లబకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సాయిప్రసాద్, ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2020 ముక్కరాయ సముద్రం ఇన్స్పెక్టర్ గారు రాబడిన సమాచారం మేరకు లింగమయ్య అనే ఒక వ్యక్తి సంబంధించిన మామ ఇంటిలో బాలప్ప అనే అతని ఇంటిలో సెర్చ్ చేయగా ఒక 8 ట్రంక్ బాక్సుల్లో బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, క్యాష్, తర్వాత ప్రామిసరీ నోట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంకా రకరకాల పేపర్స్ దొరికాయి. దాని మీద ముక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని జిల్లా అధికారి అయిన ఎస్పీ గారి ద్వారా ఏసీబీ డీజీ గారికి ఇతను ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా గాజుల మనోజ్ కుమార్ అని డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ అని చెప్పి తెలిసిన తర్వాత ఒక పబ్లిక్ సర్వెంట్ డిస్ప్రపోర్షనల్ అసెట్స్ అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చెప్పని ఈ కేసును ఏసీబీకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఏసీబీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఏసీబీ నిన్నటి దినం ఎఫ్ఐఆర్ కట్టుకొని కర్నూలు కోర్టు నుండి ఎఫ్ఐఆర్ ఇచ్చి సెర్చ్ వారెంట్లు మనోజ్ కుమార్ ఇంటి మీద, అతని భార్య సపరేట్గా ఉంటుంది ఆమె ఇంటి మీద, ఇతనికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి నాగార్జున అతని ఇంటి మీద, తర్వాత ఆ డ్రైవర్ నాగలింగం ఇంటి మీద, అతని ఆఫీస్ మీద సెర్చ్ వారెంట్స్ తీసుకురావడం జరిగింది. ఈ దినం మార్నింగ్ అన్ని చోట్ల కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో 5 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్ సెర్చ్ చేస్తుంటారు, అంటే ఏకకాలంలో దాడులు. ఈ దాడుల్లో ఆల్మోస్ట్ మిగతా చోట్ల వస్తువులు కానీ ప్రాపర్టీ సీజ్ చేసుకోవడానికి కానీ అది అదే దాంట్లో భాగంగా ఇక్కడికి ఇది సెర్చ్ కింద రాదు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చినాము. వీళ్ళ సీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఓర్మైపోయిన ట్రంక్ పెట్టెల ద్వారా ఉన్న బాక్సుల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వెరిఫై చేసుకుంటూ అవన్నీ స్వాధీనపరుచుకుంటున్నాము. అతన్ని ఈ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత
అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆధారపడతాము. కేసు దర్యాప్తులో ఉంటుంది. సోదాలు ఏమైనా బయటపడింది సార్? ఉదయం నుంచి చేస్తున్న సోదాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్? సోదాలు ఇప్పుడు అతని ఇల్లు వచ్చి మనోజ్ కుమార్ ఇల్లు సాయినగర్ ఎయిత్ క్రాస్లో ఉంది. వాళ్ళ భార్య ఇల్లు టౌన్లోనే, ఆమె రాధ అని. వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కూడా టౌన్లోనే. నాగలింగమయ్య డ్రైవర్ ఇల్లు వచ్చి ఇక్కడే బుక్రయ సముద్రంలో. తర్వాత ఆఫీస్లో అంటే ఇంతవరకు అంటే ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ జరిగిన కేసు కాబట్టి అంత విలువైన వస్తువులు అక్కడ దొరకలేదు. కానీ ఎక్కువ విలువైన వస్తువులు భారతదేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచ కార్మిక సంఘం దృష్టికి తీసుకువెళ్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రపంచ కార్మిక 75వ వార్షికోత్సవాన్ని సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి, నగర కార్యదర్శి రాజేష్ గౌడ్, కృష్ణుడితో పాటు వివిధ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు 1945వ సంవత్సరంలో 55 దేశాల కార్మిక సంఘం నాయకులు మహాసభను నిర్వహించే ప్రపంచ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. ఈ సంఘం ద్వారా కార్మికులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. దానికి అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీ ఎన్నో పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించిందన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని, ఈ విషయాలను ప్రపంచ కార్మిక సంఘం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య 75వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి WFTU సంఘంగా అంటే కార్మిక ఉపసంఘంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ భారతదేశంలో ఏఐటీయూసీ కూడా ఈ ఉత్సవాల్ని ఘనంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో కార్మికులందరి సమస్యల మీద వారి స్థితిగతులను మార్పు చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక మరి మహాసభ నిర్వహించుకొని, ఆ మహాసభ ద్వారా ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య పేరుతో మరి అన్ని సంఘాలు కూడా సభ్య దేశాలన్నీ కూడా మరి దాంట్లో చేరి ప్రపంచంలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే కష్టజీవులు ఉన్నారో, దాడికి ప్రభుత్వాల దాడికి గురవుతున్నారో లేదా దోపిడీకి గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి పోరాటానికి పిలుపిస్తూ మరి అందరికీ కూడా WFTU మరి 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ దేశంలో మోడీ గారి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల దృష్టికి మరి ఈ సమస్యను అంటే 44 చట్టాలని 4 కోళ్ళుగా తీసి విభజించి ఈరోజు కార్మిక చట్టాలని కాలరాసేటువంటి దుర్మార్గమైన చర్యని ప్రపంచ దేశాల్లో మరి ఈ భారతదేశ వాణిని వినిపించడానికి WFTU ద్వారా కృషి చేస్తామని ఈ సందర్భంగా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హద్రాస్లో దళిత యువతి మనీషాను అత్యాచారం చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. BSP జిల్లా భాషా AM మహబూబ్ బాషతో పాటు నాయకులు పాల్గొని అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. బాధితురాలైన మనీషాను RSS గుండాలు, ఠాకూర్ యువకులు అతి దారుణంగా అత్యాచారం హత్య చేస్తారని, ఇటువంటి మానవ మృగాలను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షాను, బేగం, బేబీ ఫాతిమా, ఆసిఫా, కౌసర్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారాలు, దోపిడీలు, మానభంగాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వము అనే రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమైనాయి. వీళ్ళందరి మహిళలు కాపాడే బాధ్యత ఒక బహుజన సమాజ్ పార్టీ తప్ప వేరు. అనంతపురం జిల్లా పెనుగొండలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి స్వగృహం నందు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా వారికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా సుపరిపాలన అందించాలనే ధ్యేయంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం జగన్ పిలుపు మేరకు వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మరియు ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో, దేనికోసమైతే స్వతంత్ర కోసం పోరాటం చేసి ఆంగ్లేయుల మీద అహింస మార్గంలో, శాంతియుత మార్గంలో స్వతంత్రాన్ని ఈ దేశ ప్రజలకు అందించాడో, ఆయన ఏవైతే కలలు కన్నాడో, ఏవైతే ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆశయాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం గ్రామ స్వరాజ్యం. గ్రామ సచివాలయ వ్యవస్థను, వార్డు సచివాలయ వ్యవస్థను, గ్రామ వాలంటీర్ వ్యవస్థను, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు వారి వారి ఇళ్ల దగ్గరే అందేలాగా
చేసిన ఘనత జగనన్న ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరుతూ ఎంఆర్పిఎస్ మాల మహానాడు ఆధ్వర్యంలో అనంతపురం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు బీసీఆర్ దాస్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పనిచేస్తారన్నారు। చాలి చాలని వేతనాలతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ మృతి చెందిన జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు। కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులందరికీ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। దళిత సంఘాల నాయకులు బలరామ్, ఓబ్లపతి, వరప్రసాద్, శివయ్య, గోపాల్, రాము, సుంకన్న తదితరులు పాల్గొన్నారు। కోవిడ్-19 పరిస్థితుల్లోన జర్నలిస్టులు చేసిన అపారమైన ధైర్యము అంకిత భావంతో పనిచేసిన సందర్భంగా చాలా మంది రాష్ట్రవ్యాప్తంగా 138 మంది చనిపోయినట్లు ఐజీ వాళ్ళు మరి జిల్లా శాఖకు తెలిపారు। వాళ్ళు కూడా జిల్లా శాఖ వాళ్ళు కూడా మరి ధర్నా చేశారు। ఈ క్రమంలో చనిపోయిన వారి కుటుంబానికి గతంలోనే 26వ తేదీన 7వ నెలలోన 8వ నెలలోన మరి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం। రిప్రజెంటేషన్ కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం। ఇది మూడోసారి అనంతపురం తహసీల్దార్కి కూడా చెప్పి మీరు ఫార్వర్డ్ చేయండి అని చెప్పాం। జర్నలిస్టులకు సంబంధించి జీతాలు లేవు, అతి తక్కువ మరి ఏదైనా లైన్ పేమెంట్తో వస్తే వాళ్ళు బ్రతకడం కష్టం కాబట్టి వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం వెంటనే 50 లక్షల రూపాయలు ఇంప్లిమెంటేషన్ మరి పద్దులోన వాళ్ళు గవర్నమెంట్ వేయాలని చెప్పని ఈ సందర్భంగా 50 లక్షల రూపాయలతో పాటు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కాకోకుండా ఆర్డిటి వాళ్ళకు కూడా మేము ఈరోజు ఒక లెటర్ పెట్టాం। ఆర్డిటికి కూడా వాళ్ళని అడిగి అయ్యా జర్నలిస్టులకు మీరు కూడా సాయం చేయండి, మరి వాళ్ళు ఎంతో అంకిత భావంతో పనిచేసి పనిచేస్తూ చనిపోయారు కాబట్టి మరి వాళ్ళ కుటుంబానికి మీరు సాయం చేయాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులు కానీ ఆర్డిటి వారికి కూడా ఓవరాల్గా చెప్పాం। మరి జర్నలిస్టులు కూడా ధైర్యం కోల్పోకుండా మరి ఎంతో ధైర్యంగా మరి భవిష్యత్తులో కూడా మరి జనాలకి ప్రజలకి మరి సమాజమైన సామాజికంలోన పనిచేస్తున్న సమాజంలోన వాళ్ళ కష్ట నష్టాలు బేరీజు వేసుకొని వాళ్ళ కష్ట నష్టాలు ప్రజలకు ప్రభుత్వానికి చూపిస్తూ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మరి ప్రింట్ మీడియా కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే అక్కల వర్షాల వల్ల సంజయ్ నగర్లో చేనేత కార్మికులు మగ్గంలో నీళ్లు ఊరడం వల్ల ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చేనేతల రాష్ట్ర కార్యదర్శి జింకా చలపతి తెలియజేశారు। చేనేత కార్మికులు కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు దాటుకొని ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు। చేనేత కార్మికులపైన చిన్నచూపు తగదని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం అందించాలని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు। కార్యక్రమంలో చేనేత సంఘ నాయకులు వెంకటనారాయణ, వైరమణ, నాగరాజులు పాల్గొన్నారు। ఆరు నెలలుగా వర్షాలు లాక్డౌన్ వల్ల పని జరగదు, పని లేకపోతే ఇప్పుడిప్పుడే పోతా ఉన్నారు, కానీ ఈ వర్షాల వల్ల మొక్క పంట లేక నీరు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు। ఇప్పుడు 15 వేసాం సార్. అనంతపురం జిల్లా మా ధర్మారం నియోజకవర్గంలో టౌన్లో నీళ్ళు వచ్చి గుంతలకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఏది ఆదుకోలేదు మమ్మల్ని, బాగా ఇబ్బందులు ఎత్తేసుకోవడం రావడం ఇదే పనిగా ఉంది మాకు. ఎవరు ఇంతవరకు వచ్చి ఏది చేసింది లేదు, ఏం లేదు మాకు. నష్టపరిహారం కానీ ఏదన్నా కానీ చాలా ఇబ్బంది పడినా, అంతకుముందు అంత కరోనా వచ్చి ఇబ్బంది పడినాం, ఇప్పుడు వచ్చి నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరు 15 రోజుల నుంచి ఇదే పని మేము చేస్తున్నాం, పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు రావడం లేదు, అందరం ఆర్థిక సాయం ఎవరు చేయడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరే ప్రభుత్వం ఏదైనా ఆదుకొని ఏదో ఒకటి ఇవ్వాలని ప్రభుత్వం నెలకు 5,000 కానీ 10,000 కానీ ఇచ్చినా కూడా మాకు జీవనం గడుపుతుందని అనుకుంటున్నాం. ఏదైనా మీరైనా మీ సాయంతో చేయాలని నేను కోరుకుంటున్నాం. కారణంగా లాక్డౌన్ కారణంగా చేనేత కార్మికులు మగ్గాలన్నీ కూడా పక్కన పెట్టేసి పని లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఈ మధ్యనే ఈ లాక్డౌన్ ఉపసంహరించినాక కొద్దిగా అక్కడక్కడ షాపులు షాపింగ్ మాల్స్ అని తీసిన తర్వాత కొద్దిగా వ్యాపారాలు జరుగుతాయేమనే ఉద్దేశంతో మాస్టర్ వ్యూవర్స్ ఈ పనులు ఇవ్వడం జరిగింది, మెటీరియల్ ఇవ్వడం జరిగింది. తీరా మెటీరియల్ ఇచ్చిన తర్వాత మగ్గం దగ్గర వ్యూవర్స్ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వాన రూపంలో అధిక వాన రూపంలోన ఈ విధంగా మగ్గుంతల నిండా మగ్గం గుంటల నిండా నీళ్ళు వచ్చి ఉన్న అదే ఏదో చెప్తాను కదా ఈ యొక్క వ్యూవర్కు దురదృష్టవశాత్తు ఆ పని కూడా లేకుండా ఈరోజు పోయింది. తక్షణ సాయం కింద కనీసం వాళ్ళ గ్రాసు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి తక్షణ సాయం కింద కనీసం ఇంటికి ఒక 5,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం।
ముప్పై సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భూమి పట్టాదారులు తలుపుల మండలం పెద్దనవారిపల్లి గ్రామస్తులు రామయ్య సుమలత పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని అధికారాన్ని అడ్డుపెట్టుకుని తహసీల్దార్ అండదండలతో వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమకు ముగ్గురు బిడ్డలున్నారని అర్థాంతరంగా భూమిని కాజేస్తే రోడ్డున పడాల్సి వస్తుందని మీడియా ఎదుట వాపోయారు. గత ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేస్తామని కక్షిపూరితంగా వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన పడ్డారు. గ్రామంలో జరుగుతున్న వైసీపీ నాయకుల అరాచకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ముప్పై సంవత్సరాల నుండి మా భూమి అనుమూలం ఉన్నది భూమి పట్టా తీసుకున్నాము మా కోడల పేరుతో పట్టా. అయిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల రాజకీయ వత్తలతో అది రద్దు అయినది. 8 ఎకరాలు రద్దు అయితే 8 5 ఎకరాలు మీరు తీసుకొని మేము బోర్వెల్ వేసుకున్నాము. 1 లక్ష రూపాయలు పెట్టి బోర్ వేసుకున్నాము. వరిమడి సాగు ఉండాలి, ప్రజలకు అవసరమైతే 2 ఎకరాలు తీసుకోమని మొదటి ముడి చెప్తూనే ఉన్నాను. గోరేల కాలంలో 2 నెమ్మలు 7 ఎకరాలు ఒక దాంట్లో 6 ఎకరాలు ఒక దాంట్లో 14 ఎకరాలు విస్తరణం ఉంది. 14 ఎకరాల్లో 2 ఎకరాలు తీసుకోండియ్యా వాళ్ళకన్నా ముందు చెబుతా. రాజకీయ ఒత్తళ్లకు నేను సాగులో ఉండే భూమి దౌర్జన్యంగా మా కోడల పేరుతో ఉన్న భూమిని ముగ్గురు ఇద్దరు మగపిల్లలు ఆడబిడ్డ జీవనాధారంతో బతుకుతూ ఉంటే కచ్చ సాధింపుతో సాగులో ఉండే భూమి కావాలని ఎంఆర్ఓ ఎస్ఐ నా పేరు సుమలత. నాకు 2 కొడుకులు 1 కూతురు. మా భూమి పట్టా పెట్టుకుని భూమిని మమ్మల్ని ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి మా మీద పెడతారు. ఏమైనా అయితే మా పిల్లలు మేము తాగి ఈడే చచ్చిపోతాం. మా భూమి మాకు రావాలని కోరుతాం. బాబ్రీ మసీద్ కేసులో నిందితులందరూ నిర్దోషులని ఏసీబీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు నిరసనగా పలు ప్రజా సంఘాలు ముస్లింలు అనంతపురం నగరంలో నిరసన ర్యాలీకి ప్రయత్నించారు. అయితే ఇందుకు ఎలాంటి అనుమతులు లేవని ర్యాలీకి సిద్ధమవుతున్న ముస్లిం వర్గాన్ని పోలీసులు సప్తగిరి సర్కిల్ మసీద్ నుండి పోలీసులు పంపించేశారు. అయితే వామపక్షాల అనుబంధ సంఘం ఆవాస్ ఇన్సాఫ్ ఐఎంఎం సంఘాల నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీకి ప్రయత్నించడంతో స్థానిక 2 టౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎం భాషా ఇన్సాఫ్ ముస్లిం తదితరులు అరెస్ట్ అయ్యారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేట వద్ద విషాదం చోటు చేసుకుంది. పొలంలో నీరు కట్టేందుకు వెళ్లిన తండ్రి కొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఉద్రికొండ గ్రామానికి చెందిన ఆదినారాయణకు 7 ఎకరాల పొలం ఉంది. అందులో శివరాంపేట వద్ద 3 ఎకరాలు మాగని సాగు చేస్తున్నాడు. ఎంపీఆర్ డ్యామ్కు వెళ్లే ఏటిలో ఉన్న మోటార్లు రిపేర్ రావడంతో దాన్ని బయటకు తీసేందుకు కొడుకు వెంకటేష్ను పిలుచుకుని మోటార్ను తీసేందుకు ఏటిలోకి దిగారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కి గురై తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబానికి ఉన్న 2 పెద్ద దిక్కులు మృతి చెందడంతో ఆ అత్త కొడలు చేసిన ఆర్తనాదాలు పలువురిని కలిచివేశాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనంతపురం ఆసుపత్రి పత్రికి తరలించారు. అనంతపురం ట్రెజరీ ఉద్యోగి మనోజ్ సమార్ అక్రమ ఆర్చన ట్రంక్ పెట్టెల్లో లభించిన బంగారు వెండి నగలు కేసు ఏసీబీ దర్యాప్తుకు మార్చడంతో ఇక ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మరో 1.5 కోట్ల రూపాయలను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ అల్లాబక్కాస్ అన్నారు. పట్టుబడిన అక్రమ సంపాదన నిధులు ఇతర దర్యాప్తు వ్యవహారాలను లాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ నుండి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీగలాగితే డొంకంత కదులుతున్న వ్యవహారంపై ఏసీబీ డీఎస్పీ అల్లాబక్కాస్తో మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి మనోజ్ కుమార్ ట్రెజరీ ఉద్యోగి యొక్క కేసు ఏసీబీ బోన్లో పడింది. అసలు దానికి సంబంధించి గతంలో లాండ్రాడ్కు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు మనోజ్ కుమార్కు సంబంధించినటువంటి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ దాన్ని ఏసీబీకి బదలాయించారు. ప్రస్తుతం ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. అసలు మనోజ్ కుమార్కు సంబంధించినటువంటి 8 ట్రంక్ పెట్టల వ్యవహారం ఎంతవరకు వచ్చింది, అదేవిధంగానే ఇంకా ఏమైనా దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అనేది ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ అల్లా అవకాశం ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే ఇది ఒక సంచలనమైనటువంటి కేసు,
ఇంకా తవ్వే కొద్దీ ఏమన్నా బయటికి వ్యవహారాలు వస్తున్నాయి సార్? అది దర్యాప్తు తెలుస్తుంది, దర్యాప్తు తెలియాల్సింది. ఇంకా అంటే అధికారులు అయితే ఇప్పటి వరకు మనోజ్ కుమార్ ఒకటే అని తెలిసింది, దర్యాప్తులు తేలాలి. ఇంకా అంటే ఇప్పటిదాకా మనోజ్ కుమార్కి సంబంధించినటువంటి పట్టుమన్నటువంటి ట్రంక్ పెట్టల వ్యవహారం, గోల్డ్, అదేవిధంగానే వెండి, తర్వాత సోఫిస్టికేటెడ్ వెహికల్స్ అన్ని దొరికాయి. దాన్ని అది స్వాధీనం చేసుకున్నారా, లేకపోతే ఇంకా దానికి సంబంధించి అదే అతనికి సంబంధించినటువంటి మొత్తమేనా, అది ఇంకా ఎవరైనా దీని వెనకల హస్తాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు మాకు తెలిసిన దర్యాప్తులు కానీ సివిల్ పోలీసు దర్యాప్తులు కానీ ప్యూర్లీ అది మనోజ్ కుమార్ అని చెప్పి తెలిసింది. అవన్నీ స్వాధీనం చేసుకుంటున్నాము, స్వాధీనం చేసుకుంటున్నాము. ఇంకా టైం పడుతుంది, స్వాధీనం చేసుకుని దాన్ని త్రూ కోర్టు ద్వారా తదుపరి చర్య తీసుకుంటాం. అంటే ఈ మనోజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటికి పట్టుబడినటువంటి ప్రస్తుతం వరకు ఉందా, లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ లేకపోతే వాళ్ళ బంధువుల పైన కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఇంకా అది తేలాల్సిందండి దర్యాప్తులో. అంటే జనరల్గా ఒక ఆదానికి మించిన ఆస్తులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా వెంటనే పట్టుబడుతున్న వెంటనే ఒక నిందితుణ్ణి లేకపోతే అతన్ని అరెస్ట్ చేయడం అదుపులోకి తీసుకుంది. ఇంత ఆలస్యం కావడానికి మనోజ్ కుమార్ని ఇప్పటిదాకా అరెస్ట్ చూపించలేనటువంటి పరిస్థితి, కారణం ఏమంటారు సార్? ఇది దీనికి చట్టానికి చట్ట పరిధిలోనే చేయాలి. అది లాన్ ఆర్డర్ పోలీస్ చేసినందుకు కూడా అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ అనే సెక్షన్ కింద దాంట్లో అరెస్ట్ చేసే అధికారము అక్కడ ఉండదు. ఆ చట్ట ప్రకారం అరెస్ట్ చేసే అధికారము దీంట్లో డిస్ప్రొపోర్షనల్ అసెట్స్ అనేది ఓన్లీ ఏసీబీ అధికారులు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు. అది మాకు రావడానికి మేము దాన్ని డెప్త్గా విచారించుకొని ఈ ప్రొసెస్ చేయడానికి టైం పట్టింది, కానీ ఎక్కడ ఆలస్యం అనేది జరగలేదు, ఎక్కడ దాని మించి డిలే అయితే జరగలేదు. అంత ప్రొసీజర్ల భాగం ఇదంతా సార్. ఇప్పుడు పట్టుబడ్డ ఆర్సీనే గుర్తించారా, ఇంకా ఏదన్నా దొరికిందా సార్? ఇంకా ఎంతవరకు అంటే ఇప్పటి వరకు లానాడ పోలీసులు చేసిన సుమారుగా 3 కోట్ల ప్రాపర్టీని అప్పుడు గుర్తించారు. మేము అదనంగా ఇప్పటి వరకు 1 కోటి 20 లక్షలు మళ్ళీ ఎక్కువ అదనంగా ఇప్పటి వరకు తీసాము, ఇంకా తేలాల్సింది. అంటే మొత్తం 4 కోట్లు 4.2 క్రోర్స్. ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం? ఇది 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, ఇంకా సంవత్సరం పట్టచ్చు. అరెస్ట్ చూపిస్తారా సార్ ఈరోజు? ఏమన్నా దర్యాప్తు సీరియస్గా జరుగుతున్నట్టు అయిపోతే అరెస్ట్ సాయంత్రానికి చూపించేస్తాం. ట్రెజరీ ఉద్యోగి ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఇప్పటిదాకా 3 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి వాటిని గుర్తించి ల్యాండ్ ఆర్డర్ నుంచి ఏసీబీకి కేసును అప్పగించారు. ప్రస్తుతం మా పరిధిలో కేసు కొనసాగుతుంది. అదేవిధంగానే అనంతపురం జిల్లాతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ఇంకా అతనికి సంబంధించినటువంటి ఆస్తి వివరాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ క్యాష్ కానీ ఇంకా ఏమున్నాయనేటువంటిది పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. వీటన్నింటినీ పూర్తిగా సమగ్రంగా రాబట్టినటువంటి వెంటనే మనోజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ట్రెజరీ ఉద్యోగిని అరెస్ట్ కూడా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ అల్లాబకాస్, విజువల్ జర్నలిస్టు భీమేశ్వర్తో V8 న్యూస్, రసూల్, అనంతపురం బుక్కరాయ సముద్రం స్టేషన్ దగ్గర నుంచి. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట గ్రామంలో అంధులైన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న అంధ మహిళ అనాథాశ్రమం 14వ వార్షికోత్సవం అక్టోబర్ 2న అట్టహాసంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముందుగా గాంధీజీ చిత్రపటంతో పాటు అంధుల ఆరాధ్య దైవమైన లూయిస్ బ్రెయిలీ చిత్రపటాలకు పూలమాలలు వేసిన ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు అంధులతో పాటు దాతలు కూడా హాజరయ్యారు. అంధుల ఆశ్రమ నిర్వాహకుడు లక్ష్మీనారాయణ రాబో 2 సంవత్సరాల్లో ఉద్యోగ విరమణ ఉన్నందున ఆశ్రమ నిర్వహణకు దాతల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. మరిన్ని విశేషాలు మా న్యూస్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. మీ పేరు ఏం పేరు? లక్ష్మీనారాయణమ్మ సార్. లక్ష్మీనారాయణమ్మ, మీరు ఎన్నాళ్ళు అయిందమ్మా ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొంది? మీరు 2006లో వచ్చినాము సార్ ఇక్కడికి. 10th క్లాస్ ఇక్కడికే పూర్తి చేసి ఇచ్చినారు. నెక్స్ట్ ఇంటర్ తిరుపతికి జాయిన్ చేసినారు పద్మావతి కాలేజీలో. ఇంటర్ అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత టీటీసీకి అప్లై చేసి రాపిచ్చినారు, ఎంట్రన్స్ రాపిచ్చినారు. ఎంట్రన్స్ కంప్లీట్ క్వాలిఫైన తర్వాత బుక్కపట్నం డైట్లో జాయిన్ చేసినారు. బుక్కపట్నం డైట్లో కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత బ్లాక్ లాక్ పోస్టుల కింద ఆర్టీ ఆఫీస్లో అటెండర్గా జాబ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సికి అప్లై చేసుకున్న తర్వాత డిఎస్సికి సెలెక్ట్ అయ్యాను. 2012 డిఎస్సి రాశాను. 2013లో టీచర్గా జాయిన్ అయినాను. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త ఏం పని చేస్తున్నారు? మా ఆయన బ్యాంకులో జాబ్ చేస్తాడు. ఆయనకు కూడా కళ్ళు లేవమ్మా? లేవు.
ఆయన బ్లండే. ఎంతమంది పిల్లలమ్మా? ఒక బాబు సార్. ఒక బాబు. మీకు ఇవన్నీ సదుపాయాలన్నీ చేసిన వాళ్ళు ఎవరు? లక్ష్మణారాయణ సార్. సార్ ఫస్ట్ నుంచి కూడా మాకు చదువు గురించి ఆయనే సహాయం చేసింది. మా ఇంటికి వచ్చి కూడా వారానికి ఒకసారి క్లాస్ చెప్తూ మాకు సెవెంత్ అక్కడ మా ఇంట్లో ఉన్నట్లు పూర్తి చెప్పినారు. మేము సార్ మేమే ఇట్లున్నాం కదా, మా 6 మందితోనే కాదు కదా, మాకంటే టాలెంట్ పర్సన్స్ ఉంటారు, మాకంటే సమస్యలు ఉండేటోళ్ళు ఉంటారు కదా, ఒక అందరినీ కలిపి ఒక హాస్టల్ పెడితే మేలు కదా సార్ అని మేము అడిగాం సార్. అప్పుడు అడిగిన తర్వాత సార్ అట్లా ఆలోచన చేసి మేము 5 మంది ఉంటాము సార్. అప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒకరు ఉన్నాము, పుట్లూరు మండలమే అందరిది. ఆ 5 మందిని పిలుచుకొని వచ్చి 2006లో అక్టోబర్ 2వ తేదీ ఇక్కడ హాస్టల్ స్టార్ట్ చేసినారు సార్. ఇప్పుడు మీరు ఈ ఆశ్రమం నుంచి ఇంత పొందారు కదా, ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చింది, మీ భర్త ఉద్యోగి, మీరు ఈ ఆశ్రమానికి ఏమన్నా సహాయం చేస్తున్నారా? చేస్తున్నా, ఇద్దరం బ్లైండే కదా సార్, కాబట్టి మా ఖర్చులు మాకుంటాయి. కానీ మేము నెలకు 500 మాకు చేతనైంది మాత్రం పక్క తీసిపెట్టి సంవత్సరానికి 5000 రూపాయలు ఇవ్వాలి అనుకున్నాము, ఇస్తున్నాం సార్. అక్క మీ పేరు ఏం పేరు? నా పేరు గంగమ్మ సార్. మీరేం పని చేస్తున్నారు? సిటీ ఆఫీస్లో అటెండర్గా జాబ్ చేస్తున్నా సార్. మీరు కూడా ఈ ఆశ్రమం నుంచి వచ్చారా? ఈ ఆశ్రమం నుంచే సార్. పెళ్ళి అయిందమ్మ? అయింది సార్, సారే చేస్తున్నాడు పెళ్ళి. భర్త పని చేస్తారమ్మా? భర్త ఇప్పుడు రీసెంట్గా పొద్దుటూరులో 6 నెలలు అయింది సార్ జాబ్ చేస్తున్నాడు. ఆయనకు కూడా కళ్ళు కనపడదు? లేవు సార్ కళ్ళు. పిల్లలు ఉన్నారు? లేరు సార్, 5 సంవత్సరాలు అయింది పెళ్ళి. సరే అమ్మా, ఈ ఆశ్రమం నుంచి మీరు బయటకు వెళ్ళి సెటిల్ అయ్యారు కదా, ఈ ఆశ్రమానికి ఏమైనా సహాయం చేస్తున్నారా? చేస్తాం సార్. ఏం చేస్తున్నారమ్మా? సంవత్సరానికి 5000 రూపాయలు సహాయం చేస్తున్నాం సార్. మీరు మీ భర్త కలిసి? లేదు, ఆయనకి రీసెంట్గా వచ్చింది సార్ ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఇంతవరకు నేను చేసిన, ఇంకా ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తాం. అక్క మీ పేరు ఏం పేరు? లక్ష్మీదేవ్ సార్. మా పేరు. మీరు ఈ ఆశ్రమంలో ఎప్పుడు చేరారు? 2006లో సార్. ఏ పని చేస్తున్నారమ్మా? సిటీ ఆఫీస్లోనే సార్, గంగా మాదిరి. ఏ ఊరు? హిందూపూర్ సార్. హిందూపూర్లో. మీ ఆయన ఏం పనిచేస్తాడు? మా ఆయన ఏం లేదు సార్, ఖాళీగా ఉన్నాను. మీరు ఇప్పుడు ఈ ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఆశ్రమానికి ఏమైనా సాయం చేస్తున్నారమ్మా? అంతే సార్, మామూలుగా సంవత్సరానికి 5000 సాయం చేస్తున్నారు. చేస్తాం సార్. సరేమ్మా. సార్ మీ పేరు ఏం పేరు? నా పేరు వినోద్ కుమార్ అండి. మీకు పూర్తిగా కళ్ళు కనపడాలండి, టోటల్ ప్లాన్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు సార్? నేను కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తుంటాను సార్. అంటే మీరు ఈ అందుల ఆశ్రమం నుంచే మ్యారేజ్ చేసుకున్నారని విన్నాను, మీరు ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది సార్? అంటే నాకు ఐడియా అనేది, మాకు తిరుపాల్ సార్ అని నాతో పాటు పనిచేస్తారు ఆయన, బ్లైండే తను కూడా, అయితే తను చెప్పారనమాట, అంటే మన కమ్యూనిటీలో ఉంటే మనకు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి అలా చెప్పారు. అందుకని సార్తో, సార్ని లక్ష్మీ సార్ని కాంటాక్ట్ అవుతే సార్ చేశారండి. ఇప్పుడు ఆమె ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, ఆమె స్టడీ చేస్తాను, ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు, ఓపెన్ డిగ్రీ చేస్తున్నారండి. డైట్ చేసి చదివించారు సారే ఇక్కడ, డైట్ అయిపోయింది, డైట్ అయిపోయాక మ్యారేజ్ చేసుకున్నాను. ఎన్నాళ్ళు అయింది సార్ పెళ్లి చేసుకున్నాను? నేను 2 ఇయర్స్ అయిందండి. ఓకే. మీరేమన్నా ఈ సహాయం చేస్తున్నారా ఆశ్రమానికి? చేస్తామని, ఇప్పటి నుంచి చేద్దామని మేము మా ఆవిడ నేను డిస్కషన్ చేసుకున్నాం, చేస్తామండి. ఈ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ చేయాలనుకుంటున్నామండి. ఏం పేరమ్మా? గోవిందమ్మ సార్. గోవిందమ్మ ఈ ఆశ్రమంలోనే ఉన్నారా? ఈ ఆశ్రమంలో ఉన్నాం సార్, ఇంటర్ డిగ్రీ టీటీసీ ఇక్కడే పూర్తి చేస్తున్నాం సార్. తర్వాత నాకు మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిందమ్మా. భర్త ఏం పని చేస్తారు? ఇప్పుడు సంవత్సరమైన నేతాజీ స్కూల్లో పనిచేస్తాడు, వాచ్మెన్గా సార్. వాచ్మెన్గా. ఇప్పుడు మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? ఇంకా అవుతున్నాం సార్ బ్యాంకు. ఏ ఉద్యోగానికి అమ్మా? బ్యాంకు వేస్తున్నాం సార్. ఇంకా నీకు ఈ అవకాశాలన్నీ ఎట్లా కల్పించారు? మా లక్ష్మణ సార్, మా అమ్మ ఇద్దరు అవకాశం కల్పించిన సార్. ఒకప్పుడు నేను మా స్కూల్ ఎక్కడ లేక ఇంట్లో ఉండిపోయినాను, ఓ రోజు వచ్చి ఇక్కడ ఆశ్రమం ఉందంటే వచ్చినాను, ఇక్కడ బాగుంది, అన్ని సౌకర్యాలు, ఇక్కడే పెళ్లి చేసినాను మా సార్. ఒకప్పుడు పెళ్ళి అయినాక మేము బెంగళూరులో ఉన్నాము, సంవత్సరం తర్వాత ఇక్కడ అనంతపురంలోనే ఉన్నాం సార్. ఈ ఆశ్రమానికి ఏమైనా సాయం చేస్తారు అంటే, మేము 4 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఆశ్రమం ఉండే చూస్తున్నాము, అప్పటి నుంచి వస్తున్నాము. చాలామందికి ఏంటంటే అడ్రస్ తెలియదు అనమాట. సో అంటే మీ న్యూస్ ఛానల్లో మీరు అడ్రస్ కూడా కవర్ చేస్తే వచ్చే వాళ్ళకి బాగుంటుందని అనుకుంటున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్స్, అంటే నేను ఎంటెక్ చేస్తాను, మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు అంటే ప్రతి బర్త్డేస్ కానీ వాళ్ళు ఏం సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఫస్ట్ చాయిస్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు సెలబ్రేషన్స్ అట్లా చేసుకుంటారు. ఇప్పుడు కూడా నేను ఒకటే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ మనీ ఇచ్చారు, మొత్తం 20,000 కలెక్ట్ అయింది. ఇంకా కొంతమంది ఇంకా అదే మళ్ళీ ఇస్తాము అని అన్న
అన్నారు. ఓకే, అంకుల్ కూడా అదే అన్నారనమాట, ఇవ్వాలి అనేం లేదు బట్ అందరికీ ఈరోజు అంటే 14th యానివర్సరీ కాబట్టి ఈ సందర్భంగా తెలిస్తే ఏదో ఒక రోజు వాళ్ళకు కుదిరిన రోజు సాయం చేస్తారని అన్నారన్నమాట. మీరు 20,000 ఇచ్చారు అంటే నేను ఒకటే కాదు, అదే మా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు అందరు కలిసి 20,000. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి చూపు లేకపోతే కొన్ని క్షణాలు కూడా ఈ లోకమంతా అంధకారంగానే కనపడుతుంది. కాళ్ళు చేతులు లేకపోయినా పని చేసుకునే వాళ్ళని చూసాం. అయితే పుట్టుకతో కళ్ళు లేక అంధత్వం వహిస్తూ ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా మహిళలను ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నుండి ఎన్నుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారి ఆలనా పాలనా చూస్తూ వారికి పెళ్లిళ్ళు చేసి మరీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు కురుగుంట అందుల ఆశ్రమానికి చెందిన లక్ష్మీనారాయణ గారు. ఆయన టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు, ఆయన కూడా అంధులే, ఆయన 2 సంవత్సరాల్లో రిటైర్డ్ కాబోతున్నారు. అలాంటప్పుడు ఈ ఆశ్రమం పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఈ ఆశ్రమం భవిష్యత్తులో ఎలా నడుస్తుంది, ఎంతమంది దాతలు ఉన్నారు, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఈ ఆశ్రమానికి ఏమైనా సహాయం చేస్తున్నారా అనే అంశాలను లక్ష్మీనారాయణ గారితో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీ ఆశ్రమం నుంచి ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని పోయి సెటిల్ అయ్యారు సార్? ఇప్పుడు మేము ఆశ్రమం స్థాపించి 15 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిలకు మేము ఈ ఆశ్రమం తరఫున వివాహం చేశాం. వాళ్ళలో చాలామంది బ్యాంకుల్లో పనిచేసేటువంటి అబ్బాయిలకి మా అమ్మాయిలను ఇచ్చి వివాహం చేశాం సార్. ఇప్పుడు ఎంతమంది మీకు తిరిగి ఈ ఆశ్రమానికి సహాయపడుతున్నారు? ఆశ్రమానికి అంటే కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంత తక్కువగాను అమ్మాయిలకు ఉద్యోగం రానటువంటి వాళ్ళు, అమ్మాయికి ఉద్యోగం ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళ శక్తి కొద్దీ మాకు సహాయం చేస్తూ ఉన్నారు సార్. ఓకే సార్, ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు రిటైర్డ్ కాబోతున్నారు, తర్వాత ఆశ్రమ నిర్వహణ పరిస్థితి ఎలా ఉండబోతోంది, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి ఆలోచనలు మీరు చేస్తున్నారు, దాతలు ఏమన్నా ముందుకు వస్తున్నారా? మరి ఈరోజు ఆ విషయాన్ని మేము ప్రతి మా శ్రేయ విలాసులందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేసినాం. ఈ కరోనా సందర్భంగా చాలామంది రాలేము అని వాళ్ళ యొక్క సహాయాన్ని మాకు అందజేసినారు. మొట్టమొదటిగా చిన్నారెడ్డి అనే అబ్బాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి, మాకు 10,000 రూపాయలు, ఈ ఆశ్రమం భవిష్యత్తులో నడవడం కష్టంగా ఉంటుంది, నేను రిటైర్డ్ అవుతాను, నాకు సగం జీతమే వస్తుంది, అప్పుడు నడవలేనంటే ఆ అబ్బాయి 10,000, అదే హైదరాబాద్ నుంచి ఒక స్వర్ణలత అనే మేడం 10,000, నాగభూషణం గారు 15,000, మళ్ళీ మన అనంతపురంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వెంకటేష్ గారు 10,000, మా మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరును బయటికి చెప్పొద్దన్నారు, ఆయన కూడా నా 1వ తరగతి క్లాస్మేటు, ఆ అబ్బాయి కూడా నాకు 10,000 ఆశ్రమం కోసం సహాయం చేశాడు. ఇంకా చాలామంది సార్ ప్రస్తుతానికి మాకు జీతాలు రాలేదు, 15 తేదీ లోపల మాకు తోచిన చేస్తామని చాలామంది దాదాపు ఒక 15-20 మంది హామీ ఇచ్చినారు, వాళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకొని చిన్నాను సార్. సార్, భవిష్యత్తులో మానవత్వం మూర్తి భవించిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ఆశ్రమానికి సహాయం చేయాలనే ఆలోచనతోనే మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, వారికి మీరు ఏ పిలిపిస్తారు? నేను ఇచ్చేది ఒకటే సార్, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నానుడితో వాళ్ళందరికీ నేను వితబోధి చేశాను. వాళ్ళందరూ కూడా అవును సార్, మీ మాట చాలా మంచిది, అందులోనూ మీరు అందులకు సేవ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం కాబట్టి మా వంతు సహకారం తప్పకుండా మీకు ఉంటుంది, మీరు భయపడొద్దండి, ఆశ్రమాన్ని ఇదే విధంగా కొనసాగించండి అని అందరూ నాకు హామీ ఇచ్చినారు సార్. నేను రిటైర్ అయిన తర్వాత ఈ ఆశ్రమాన్ని నడిపేది కష్టమవుతుంది కాబట్టి ఈ ఏసీడీసీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా మా ఆశ్రమానికి సహాయం చేసి ఇది ఇంతకంటే ఇంకా అభివృద్ధి చెందేందుకు మీరందరూ కూడా సహాయపడతారని నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఛానల్ వారికి చెప్పగానే అన్నగారు మాకు వచ్చి మా యొక్క సమస్యను ఇంతమంది ప్రజలకు తెలియజేస్తారని, ఆ ప్రజల ద్వారా మాకు సహకారం అందుతుందని నేను పూర్తి విశ్వసిస్తూ దాతలందరూ కూడా మరొకసారి మాకు సహాయ అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
ఇది కురుగుంట గ్రామంలో ఉన్న మహిళల అందుల ఆశ్రమ పరిస్థితి. ఈ ఆశ్రమానికి ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల్లో రిటైర్డ్ కాబోతున్నానని లక్ష్మీనారాయణ గారు దాతలకు పిలుపును కూడా ఇచ్చారు. ఇప్పుడున్న ఈ అందుల ఆశ్రమంలో ఎంతోమంది మహిళలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకొని ఉద్యోగాల్లో స్థిరపడి పెళ్లిళ్లు చేసుకొని వారి కుటుంబాలను చక్కగా పోషించుకోవడమే కాకుండా ఈ ఆశ్రమానికి తమ వంతు సహాయంగా నెలసరి అమౌంట్ పంపిస్తూనే ఉన్నారు. చాలామంది నిత్యావసర వస్తువులు కూడా పంపిస్తున్నారు. భవిష్యత్తులో మరింతమంది దాతలు ముందుకొచ్చి ఈ ఆశ్రమాన్ని అభివృద్ధికి ఈ అందుల ఆశ్రమానికి ఏదో ఒక విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మీనారాయణ ఆయన సతీమణి కోరుతున్నారు. కెమెరామెన్ బండి సీనుతో వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, కురుగుంట గ్రామం.